ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి 1, 2, 3 మూడు అడుగులు లెక్క పెడితే టీవీ ఉంది. వాకింగ్ స్టిక్ మీ వాళ్ళందరి దగ్గర ఉంది, మీ దగ్గర లేదు కదా, ప్లీజ్ మీరు తీసుకోవాలి. రే, నిన్న అక్కడ కూర్చోబెట్టి వెళ్ళాను కదా, ఈలోగా నీకు తొందర ఏంటి ఇక్కడికి వచ్చా? ఈ మాత్రం దానికే ఫీలింగ్ ఒకటి, కళ్ళు లేనట్టు నటించావు కదా, అందుకే ఇప్పుడు ఏమైంది, దేవుడు నిజంగానే కళ్ళు తీసాడు. నీకో విషయం తెలుసా, అందరూ తడుముకోవడం కోసం లవ్ చేస్తారు, నీ పరిస్థితి ఏంటంటే తడుముకుంటూ లవ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడేం తడుముకుంటున్నావు, వాకింగ్ స్టిక్కా? కత్తి. ఏంటి సైలెంట్గా ఉన్నా, రియాక్షన్ ఇస్తున్నావా? కళ్ళు లేకపోయినా కరెక్ట్గా చెప్తున్నాడు. రే, సీరియస్గా తీసుకున్నావా? ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. ఈ ఇంట్లో ఏ ఏ సామాన్లు ఎక్కడున్నాయో తెలియాలి, అంతే కదా? ఇలా తిరిగి ఒక్క స్టెప్ ముందుకు వేసావంటే. నేనే నడుస్తాను చూడు. 1, 2, 3, 4 4 స్టెప్స్లో ఫ్రిడ్జ్ ఉంది, 5 స్టెప్స్లో టీవీ ఉంది. ఇక్కడ నుంచి తిరిగి 1, 2, 3 చైర్, 4, 5, 6, 7 7 స్టెప్స్లో మెయిన్ డోర్. అద్దర కొట్టేవరా? అద్దర కొట్టేవాళ్ళు. నేను కాలింగ్ బెల్ కొడదామనుకునే లోపే నువ్వు డోర్ ఓపెన్ చేసేసావు. సేమ్ వేవ్ లెంగ్త్. హలో అంకిల్. హాయ్ నర్మదా. హాయ్. హాయ్ నర్మదా. హాయ్ న్యూ అంకిల్. ఇంకొకరా? రండి రండి రండి. He's my close friend, Commissioner Encounter Shankar. మేమిద్దరం ఒకటే ఐపీఎస్ బ్యాచ్, మిమ్మల్ని చూడాలనుకున్నాడు, అందుకనే జస్ట్ ఆన్ ద వే. ఇతని పేరు స్వామి, మా అల్లుడు క్లోజ్. హలో, వాట్ హ్యాపెన్డ్? చల్లగా ఉంది, చలి ఉనుకుడు జ్వరం. ఇతనే మా అల్లుడు వసంత్. హలో యంగ్ మ్యాన్. నమస్కారం. నమస్తే. ఇదేరా పల్లెటూరు సంప్రదాయం, ఎంత సిటీలో సెటిల్ అయినా ఆ గౌరవ మర్యాదలు మర్చిపోలేదు చూసావా? గుడ్ అంకుల్, రండి కూర్చోండి. కాఫీ? కాఫీ ఓకేనా? ఓకే, తెస్తా, ఇప్పుడే తెస్తా. ఏంటి అల్లుడు, నిజంగా నీకు దిల్ ఎక్కువే? కళ్ళు కనపడినట్టు నటించి కమిషనర్ కూతుర్నే పడేశావు, తన గురించి నాకు బాగా తెలుసు. కూతురు సంతోషం కోసం దేనికి వెనకాడు. రే శంకర్, అమ్మాయి ఇష్టపడింది కదా అని చెప్పి గుడ్డిగా ఏది పడితే అది చేసేస్తావా ఏంటి? ఇన్ఫ్యాక్ట్ నేను ఈ పెళ్లికి ఓకే అని ఒప్పుకుంది మా అల్లుడు గుడ్డివాడు కాడు అన్న ఒకే ఒక కారణంగా. లేకపోతే ఈ పెళ్లికి నేను అసలు ఒప్పుకునేవా. సారీ. యా, తీసుకోండి. ఏంటి అల్లుడు, వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా పల్లెటూరి పెళ్లి కొడుకులా నల్ల కళ్ళజోడు తీవే. నేను స్వామి మార్నింగే వెళ్ళొచ్చాం. దట్స్ గుడ్, దట్స్ గుడ్. మరి ఐ డ్రాప్స్ అవి వేసుకున్నావా లేదా? ఇప్పుడే వేసుకున్నాను మామయ్య, నౌ ఇట్స్ బెటర్. రేయ్, వెళ్దాం రారా, మీ అల్లుడితో తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అది కళ్ళ కలక, అది కనుక కళ్ళ కంటుకుంటే వారం రోజులు ఇంట్లోనే. శంకర్ రే, 1 మినిట్ రే. పేరుకు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కళ్ళ కలకకి భయపడుతున్నాడు చూసారా? డోంట్ రబ్ యువర్ ఐస్, ఓకే? బయలుదేరదాం పదమ్మా. వీటితో ఎప్పుడు ఇదే తలనొప్పి. పదమ్మా బయలుదేరుదాం, మీరు కూర్చోండి కూర్చోండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. రామ్మా వస్తున్నాను రా, రామ్మా మనల్ని వదిలేసి వెళ్ళిపోయా బాబు. మా వాళ్ళు వెళ్ళిపోయారా? ఈ ఆట నేను ఆడలేనురా, ఇది ప్రాణ సంకటం రా. రే స్వామి, రే ఊరుకోరా, నీ మామగారికి రెవెన్యూ ఇన్స్పెక్టరో కలెక్టరో ఫ్రెండ్ అయితే పర్లేదు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఊరు తీసేవాళ్ళు ఫ్రెండ్స్ రా. రే ఇందాక ఎటకారంగా జ్వరం వచ్చిందన్నాను కానీ ఇప్పుడు చూడు, నిజంగానే జ్వరం వచ్చింది, నన్ను వదిలేరా బాబు. రే రే మా, ఎక్కడున్నారా? ఇలా చూడు, ఒకటి కొట్టి చచ్చిపోవచ్చు లేదా కొట్టించుకుని చచ్చిపోవచ్చు, అంతేగాని పోలీసు ఎవడి చేతిలో చావలేనరా. రే నేనేమన్నా కావాలని చేశానరా?
నర్మద వాళ్ళ ఫాదర్ చెప్పింది విన్నావుగా, నేను బ్లైండ్ కాదు కాబట్టి తాను ఈ పెళ్లికి ఒప్పుకున్నారట. ఇప్పుడు వెళ్ళి నా రెండు కళ్ళు పోయాయని చెప్పాననుకో, ఆయన వెంటనే మా పెళ్లి ఆపేస్తారు. నర్మద లేని జీవితం నేను అసలు ఊహించుకోలేనురా. నాకు పెళ్లి కుదిరిందని తాతయ్య చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే తాతయ్యకి నిజంగానే హార్ట్అటాక్ వస్తుంది. ఇలా నిజం చెప్పి అందరినీ బాధ పెట్టడం కంటే నా కళ్ళకి ఆపరేషన్ అయ్యేంత వరకు ఇలాగే దాచేద్దాంరా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. ముందు నువ్వు ఇది తెలుసుకోరా, కళ్ళు ఉన్నప్పుడు లేనట్టు నటించడం చాలా ఈజీ, కానీ కళ్ళు లేనప్పుడు ఉన్నట్టు నటించడం వెరీ డేంజర్. వాడి చేతిలో ఎన్కౌంటర్ ఉన్నాడు, ఈ ఆటలు వద్దు మావా. కొంచెం పాజిటివ్గా థింక్ చేయరా. ఈ ప్రపంచంలో లవ్ చేసే ప్రతివాడు 100% పాజిటివ్గానే థింక్ చేస్తారేంట్రా? అది కాదు మావా, ఎలాగూ 1 మంత్లో క్యూర్ అయిపోతుందని డాక్టర్ చెప్పారు కదా, అప్పటిదాకా మేనేజ్ చేద్దాంరా. రే సామి, నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ రా నువ్వు, ఒకవేళ నీకే కళ్ళు పోతే నేను హెల్ప్ చేయనా చెప్పు. అంత అవకాశం ఎందుకు లేరా, నేను హెల్ప్ చేస్తాను. కాకపోతే ఒకటి, నర్మదా కూడా ఈ విషయం తెలియకూడదు. లేదురా, నర్మద ఒక్కదానికి విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకురా నా జీవితంతో అర్థం చేసుకోరా, నర్మదకి ఎలాగైనా నేను నచ్చ చెప్తాను. ఒక్కసారి అబద్ధం చెప్పినందుకే సూసైడ్ దాకా వెళ్ళింది. నాకు నమ్మకం ఉందిరా, నర్మదకి నిజం చెప్తే నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాను. స్నేహమేరా పాపము, స్నేహమేరా శాపము. ఏంట్రా మరీ సైలెంట్గా ఉన్నావు, తనతో చెప్పకూడదు అనుకుంటున్నావా? ఎలా చెప్పాలనేది సైలెంట్గా ఆలోచిస్తున్నాను. మా నర్మద వస్తుందిరా, నేను అలా వెళ్తాను, ధైర్యంగా మాట్లాడు. హాయ్ నర్మద. హాయ్ స్వామి. కూర్చో, ఇప్పుడే వస్తాను. వసంత్ ఇప్పుడు. వద్దు వద్దు, ఐఎమ్ బెటర్ నౌ. ఎండ తగిలితే కళ్ళు మండుతాయి. ఎందుకు ఇలా ఎండలు తిరుగుతున్నావు? ఇంటికి రమ్మంటే వచ్చేదాన్ని కదా, ప్రతి విషయంలోనూ కేర్లెస్ అయ్యా నువ్వు. ఏంటి నర్మద, మామూలు కళ్ళ కళ్ళకే నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు? ఒకవేళ నిజంగా నాకు కళ్ళు పోతే అప్పుడేం చేస్తావు? అదేంటంటే, నీ దగ్గర నేను నిజం దాచాలనుకోవడం లేదు నర్మద. లాస్ట్ వీక్ ఒక యాక్సిడెంట్లో నాకు కళ్ళు పోయాయి. కానీ ఒక వర్ణంలో అమావాస్య చంద్రుడా, ఎవరితోరా ఒంటరిగా మాట్లాడుతున్నావు? తను వెళ్ళిపోతుందిరా. నర్మద, నర్మద ప్లీజ్. వసంత్, ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడతావు? నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అబద్ధం చెప్తే కళ్ళు పోతాయంటారు, కానీ నువ్వు కళ్ళ విషయంలోనే అబద్ధం చెప్పావు. ఎక్కడ అబద్ధం నిజమవుతుందో అని భయంగా ఉంది. నేను హ్యాండిక్యాప్డ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజమే, కానీ ప్రాక్టికల్గా అనుభవించినప్పుడు తెలిసింది అది ఎంత కష్టమో అని. నేను చాలా సాధారణమైన అమ్మాయిని, దానికి చాలా పెద్ద మనసు కావాలి. నీకేం కాకూడదు, నువ్వు నన్ను ఎప్పుడు చూస్తూనే ఉండాలి. ఇలా రివర్స్ అయింది ఏంట్రా? రే సీతరాజు, చెప్పకరా అన్నాను. లేదురా, నర్మదాకి నిజం చెప్తే ఎంకరేజ్ చేస్తుంది, వెనకాల పడద్దు అని ఏదో కబుర్లు చెప్పావు. అమ్మాయిల గురించి నీకు తెలియదు మామా, వాళ్ళకి ఏమైనా అవకాశం దొరికితే అమాంతం మింగేస్తారు. ప్రేమించేటప్పుడు అన్ని సిల్లీగానే తీసుకుంటారు, కానీ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా సీరియస్గా తీసుకుంటారు. అందులోనూ నీ నర్మద ఉందే, మామూలు తెలివైంది కాదు. వేరే దారి లేదురా, నువ్వు కొన్నాళ్ళు స్టిక్ కట్టుకుని తిరగాల్సిందే, నేను నీ వెనకాల పడి ఏడవలసిందే. రే మామా, రే రే బాత్రూమ్కి వెళ్ళాలరా, పక్కనే ఖాళీ బీర్ బాటిల్ ఉంది, దాంతో అడ్జస్ట్ అవుతుడు చూసుకుందాం రా. రే రారా. అలాగే లేచి 4 అడుగులు ముందుకు వెయ్యి, డోర్ వస్తుంది, అదే బాత్రూమ్. రైట్. ఎవర్రా మీరంతా, అసలు లోపలికి ఎలా వచ్చారు? పైప్ పట్టుకుని ఎక్కువ చారా పైప్ పట్టుకుని లోనకి రావడం. ఓహో,
బయట వర్షం పడుతుందా? మంచుకే ఎంత తడిసిపోయారా? మంచు కాదురా, నువ్వు పోసిన ఉచ్చకి తడిచిపోయాడలేదు. ఎప్పుడు చూసినా అలాంటి సినిమా చూస్తుంటాడు కదా, ఇప్పుడేమి యాక్షన్ సినిమా చూస్తున్నట్టున్నాడు.